ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చందు, బ్లాస్ట్ జరిగిన రోజు ఫోటోలు చూపించు. ఓకే సార్. అతను ఎవరు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? అది అది నిద్ర. అది ఎవరంటే? చందు, ఇతను ఎవరు సార్? ఫేస్ సరిగ్గా కనిపించట్లేదు సార్. మనిషా, నువ్వైనా చెప్పు, అతను ఎవరు? ఎవరో నాకు కూడా తెలియదు మిత్ర. మరి తెలియని వ్యక్తితో అంతసేపు ఏం మాట్లాడుతున్నావు? అంటే మిత్ర, అది అది తను తను ఈ క్వారీలో ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయా అని అడగడానికి వచ్చాడు. ప్రస్తుతానికి మన క్వారీలో కావాల్సినంత మంది ఉన్నారు కదా, అందుకే లేదని చెప్తున్నాను. అయినా అతను వినడం లేదు. ఎలాగైనా ఒక జాబ్ అయినా ఇప్పించండి అని ప్రాధాయపడుతున్నాడు. ఇప్పుడైతే లేవు, తర్వాత ఎప్పుడైనా వచ్చి అడగండి అని చెప్పాను. అందుకే అంతసేపు డిస్కస్ చేయాల్సి వచ్చింది. అంతేనా? వేరే కెమెరా ఓపెన్ చేసి. ఓకే సార్. ఇప్పుడు ఫుటేజ్లో ఏం కనిపిస్తుందో ఏంటో అర్థం కావట్లేదు. చందు, ఆ మధ్యలో ఫుటేజ్ లేదేంటి? కరెక్ట్గా బ్లాస్ట్ జరిగేటప్పుడు ఫుటేజ్ ఏది? నాకు అదే అర్థం కావడం లేదు సార్. మధ్యలో కొంత పార్ట్ మిస్ అయినట్టుంది. అలా ఎలా మిస్ అవుతుంది చందు? ఏమో సార్. అంటే ఎవరో కావాలనే ఫుటేజ్ డిలీట్ చేసినట్టున్నారు. అంతే ఉంటుంది సార్. థ్యాంక్ గాడ్, నన్ను కూడా కర్మించే దేవుడు ఎక్కడ ఉన్నట్టున్నాడు. దానికి ఇంత పెద్ద గండం నుంచి నన్ను బయటపడేశాడు. దేవుడా, ఆ ఫుటేజ్ని మాయం చేసి నన్ను మిత్ర చేతిలో చావకుండా బయటపడేశాం. చాలా థ్యాంక్స్ దేవుడా. ఆ ఫుటేజ్ దొరికితే అసలు ఈ పని చేసిన వాళ్ళు ఎవరు, ఎందుకు చేశారో పూర్తిగా తెలుసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు ఫుటేజ్ మిస్ అయిపోయింది, ఇంకా దొరకడం కష్టం. ఎందుకు ఇవన్నీ డిలీట్ చేయాలనుకున్నారో తెలియట్లేదు. ఐఎమ్ వెరీ సారీ సార్. మేము కొంచెం జాగ్రత్తగా ఉండుంటే ఈ తప్పంతా జరిగేది కాదు. ఇట్స్ ఓకే చందు, కొన్ని కొన్ని మన చేతుల్లో ఉండు, దానికి మనం ఏం చేయలేం. మిత్ర, ఇక దాని గురించి వదిలే. ప్రమాదం ఏదో అనుకోకుండా జరిగిపోయింది. ఇక ఇది మనం ఇక్కడతోనే వదిలేస్తే మంచిది, లేకపోతే అదొక పీడకలలా మనల్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.